Hello, welcome back to my channel. చిల్కూర్ టెంపుల్లో రకరకాల పెన్లు, రకరకాల వస్తువులు, రకరకాల బొమ్మలు చాలా ఉంటాయి. అయితే ఇవాళ నేను మీతో కొన్ని పెన్స్ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు చూస్తున్న పెన్ చూసారు కదా, ఇది 3-in-1. మనం పెన్తో రాసుకోవచ్చు అండ్ నేను చూపిస్తున్న విధంగా ఫోన్ని హోల్డ్ చేసుకొని ఏదైనా మూవీ వాచ్ చేయొచ్చు. అలా కాదంటే దాని వెనకాల మనకి రబ్బర్ లాగా ఇచ్చారు, దాంతో మనము టచ్ కూడా ఓపెన్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఇది కేవలం మనకి 30 రూపీస్కే వచ్చేసింది. ఈ ఫ్రోజన్ పెన్ చూసారా, దీనికి ఒక చిన్న బుక్ కూడా వచ్చింది. ఈ పెన్స్లో చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఇంజెక్షన్ పెన్సిల్. ఇక్కడ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. కీ షేప్లో ఉంది ఒక పెన్, అండ్ మనకి నైఫ్ షేప్లో ఉంది, అండ్ ఖడ్గం షేప్లో ఉంది. అలా రకరకాల బొమ్మలు, నాకు కొన్ని కార్టూన్స్ నేమ్స్ కూడా తెలీదు, కానీ అక్కడ అన్ని కార్టూన్ పెన్స్ అండ్ పెన్సిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీ పిల్లలకి పెన్స్ అండ్ పెన్సిల్స్ చాలా ఇష్టమైతే చిల్కూర్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళి అలాగే షాపింగ్లో ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, యూనికార్న్వి కూడా చాలా బాగున్నాయండి. యూనికార్న్ పెన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఓన్లీ పెన్స్ అండ్ పెన్సిల్సే కాదండి, బుక్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న పెన్స్ అండ్ పెన్సిల్స్ అన్నీ కూడా 20 to 30 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి. దానికన్నా 1 రూపాయి కూడా ఎక్కువగా లేదు. అండ్ 20 ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైస్. చాలా పెన్స్ కొనుక్కోవచ్చు మనం, చాలా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక పెన్ చూసారా, టైమర్ పెన్ అన్నమాట. ఈ చిన్ని టైమర్ వచ్చింది ఆ పెన్కి అటాచ్గా, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఎలిఫెంట్ బొమ్మలు, డోరెమాన్ బొమ్మలు, అలా చూసారు కదా యూనికార్న్ ఎంత బాగుందో. దీంట్లో చెమ్కీస్, ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా, నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇది చూసారా మీరు, ఈఫిల్ టవర్ డెకోర్ పీస్లా కూడా వాడుకోవచ్చు మనం. ఇది వచ్చేసి ఇంట్రెస్టింగ్ పెన్ అండ్ ఇది వచ్చేసి చాలా కలర్స్లో వచ్చింది. చాలా క్యూట్గా కూడా ఉన్నాయి చిన్నగా. అండ్ ఇది ఒక చిట్టి కీ చైన్స్ అన్నమాట. స్ప్రైట్, కోకోకోలా, థమ్స్అప్ అలా డిఫరెంట్ బ్రాండ్స్లో మనకి చిన్న చిన్న పెన్స్ వచ్చాయి. అండ్ ఇలా చాలా రకాలే ఉన్నాయండి, అన్నీ కావాలంటే మీరే వెళ్ళి చూడండి. అంతవరకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. చిల్కూర్కి లాక్డౌన్ తర్వాత ఎలా వెళ్ళాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో అని చూడాలంటే నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.